చిన్న అపరిశుభ్రంగా ఉన్నటువంటి కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా అయిపోతన్న ఆశతో ఎదురు చూస్తున్నారు అలా ప్రోగ్రామ్ అదే కదా 100% తీసుకుంటారు ఇంటికి వచ్చినప్పుడు చెప్పలేని వాళ్ళు సచివాలయానికి వస్తారు ఎన్ని ఫాసిఫై చేయటానికి బెస్ట్ మోడ్ లోకేష్ ప్రశ్నిస్తాడా చంద్రబాబు ప్రశ్నిస్తాడా అనేది కాదు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చి అధికారం ఇస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తది 3 ఏళ్ళు 4 ఏళ్ళు తాత్సారం చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు ఏదో 1-2 పనులు చేసి ఎన్నికలకు వెళ్తాయి దిస్ ద మార్కం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడు అధికార ఆ రోజు నుంచి ఇచ్చిన హామీల కోసం వెంపర్లాడి తహతహలాడి 99% హామీలు నిర్వర్తించాం మేము ప్రజల దగ్గరికి వస్తే తెలుస్తది ఏదో ఊకలంపుడు మాటల క్వశ్చన్లు వేసి సమాధానాలు చెప్పమంటే అయ్యేది కాదు ప్రజలకు రావాలా ఇంటింటికి రావాలా ఆ అనే మనిషి వచ్చి ఒక ఇంటి దగ్గరికి వెళ్దాం రమ్మని చెప్పండి మేము వస్తాం తెలుగుదేశం పార్టీ ఇంటికైనా ఏ ఇంటికి ఎంత లాభం వచ్చిందో ఏం జరుగుతుందో చెప్పించుకోవడానికి ఇంటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన ఏదో మాట్లాడాడని చెప్పడానికి కాదు ఇది చాలా సింబాలిక్ గా ద గుడ్ ప్రోగ్రామ్ ఎంటైర్ నేషన్ ప్రపంచంలోనే ఒక రకంగా ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు 9 నెలల వ్యవధి ఉన్నప్పుడు మీకున్న సమస్యలు ఇంకా డైరెక్ట్ గా మేము పరిష్కరిస్తా మిగిలిపోయిన 1% కూడా నిల్లే రాజకీయ నాయకుడు ఎక్కడన్నా చూసారా మీరు ప్రపంచంలో చరిత్ర చదివిన వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 1 మంత్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా జనాలు చర్చించుకుంటారో ఆ మిగిలిపోయిన ప్రజానీకారికి ఎలా ఉపయోగాలు జరుగుతాయో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎంత అంకుట దీక్షతో ఆయన్ని ఆశీర్వదిస్తారో మీరే చూస్తారు ప్రోగ్రామ్స్ వరుసలే గ్రాడ్యువల్ గా పెడతాం కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ స్పందన అనేది ఉంటది జగనన్నకు చెబుదామని ఉంటది ఇది దాయి ఐ ఫెయిల్ అవటము ఇది పెట్టడం కాదు వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని రకరకాలు పెట్టుకుంటూ వెళ్తాం ఒకటి ఫెయిల్ అయిందనా స్పందన స్పందనే బ్రహ్మాండం జరుగుతుంది ఎవరికన్నా ఇన్వాల్వ్ అవటానికి ఆస్కారం ఉంది జగనన్నకు చెబుదామనే ప్రోగ్రామ్ అది ఒక సింబాలిక్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ ద అనదర్ ప్రోగ్రామ్ తెలుగుదేశం పార్టీ దెయ్యాలు వేదాలు వలించినట్టే వాళ్ళ మాటలకి చేతలకి ఎక్కడ తేడా ఉంటుంది వాళ్ళు మాట్లాడటానికి ఒకటన్నా మేనిఫెస్టో దాచుకుంటారు ఎన్నికల హామీలు మర్చిపోతారు ఎన్నికల హామీలు అంటే తెలియదు ఎన్నికల హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలా మేము సంక్షేమ కార్యక్రమాలు పెడతా ఉంటే ఉత్తికే పెట్టారు శ్రీలంక అయిపోయిందని చెప్పారు ఈరోజు ఏమో కొత్త మళ్ళీ మేనిఫెస్టో తీసి ఇటికన్నిటికన్నా ఒక బావేమో మేము కొత్త ఇదిస్తామంటాడు కొడుకేమో ఇటన్నిటిని తీసేస్తానంటాడు ఇది పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన మాది అట్లా కాదు ఒక కాంక్రీట్ లెవెల్లో భావితరాల భవిష్యత్ కోసం పనిచేసే ప్రభుత్వం మాది భావితరాలకి ఇప్పటి కాదు ఒక 4 ఏళ్ల తర్వాత విద్యావ్యాప్తి కోసం లేకపోతే ఇళ్ళు లేని పేదవాళ్ళ కోసం ఆరోగ్యం కోసం ఎవరికి చెప్పుకోవాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకమంతా వినియోగించుకొని చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ ఏ